మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 21వ వార్డు చెందిన విజయలక్ష్మి తహసీల్దార్ వెంకటేశ్వర్లను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ తమ పూర్వీకుల ఆస్తిని కొందరు కబ్జా చేశారన్నారు. తన తండ్రి ఒంటిపూలి వెంకటేశ్వర్లకు పూర్వీకుల నుంచి ఇల్లు సంక్రమించాయని తెలిపారు. ప్రమాదశాత్తు తన తండ్రి చనిపోయారని, వారసులైన నేను ఇంటి వద్దకు వెళ్ళగా కొందరు ఆ ఇంటిని కబ్జా చేసి తనను హింసిస్తున్నారని, దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని తహసీల్దార్ను కోరినట్లు పేర్కొన్నారు. మా నాన్నగారు మా అమ్మగారు చిన్నతనంలో చనిపోయారండి, నా చిన్నతనంలో. అయితే దాన్ని కొందరు ఆసరాగా తీసుకొని మా ఇల్లు కబ్జా చేశారు. దానిలో కొమ్మిరెడ్డి ఆదిలక్ష్మి అనే ఒక కిరాయి గుండాలను దింపారు. మమ్మల్ని చంపుతామని బెదిరిస్తామని పేరు పిలుస్తున్నారు. భయపడి కూడా 2-3 రోజులు చాలా దాంకున్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని మా ఇంటి పన్ను కరెంటు బిల్లు అందరూ మార్చారు. ఆడవాళ్ళని కూడా లేకుండా కొట్టిస్తున్నారండి. మాకు ఇంటి పళ్ళు కరెంటు బిల్లు అన్నీ మార్పిచ్చేశారు. వాళ్ళ పేరున తీసుకొని వాళ్ళ ఆసరాగా తీసుకొని వాళ్ళు కబ్జా చేశారు. చుట్టాలంట మున్సిపల్ కమిషన్లో చుట్టాలు వాళ్ళందరూ ఉన్నారంట. వాళ్ళ ద్వారా మార్పించుకున్నారు. మాకేం లేకుండా మేము ఆడపిల్లని కొట్టుకున్న ఆడపిల్లని కూడా కొట్టించారు. మాకు గొడవ దిగారు. నైట్ పూట మేము దాంకోవాల్సి వస్తుంది. మేము దాని గురించి చదిరిపోతున్నాం. దానివల్ల అక్కడ కమిషన్లు బాగా కొడుతున్నారండి. వాళ్ళు కొడుతుంది ఆదిలక్ష్మి అన్నామా, బాగా భయపెడుతున్నాము. పండ పూతులు తిట్టడం కొట్టడం చేసేసుకోపోయింది నిన్న కూడా. మా చుట్టాలన్న వాళ్ళు కూడా లేకుండా మేము 2 రోజులు దాముకున్నాం. ఇన్నాళ్ళు గుంటూరులో ఉండి వచ్చి మా చెల్లెలకు ఏదో పెళ్లి చేద్దామని కూడా చెల్లాక మా ఇంటి మా కబ్జా చేసేసినాము. కబ్జా చేసి మా చెల్లెలకు పెళ్లి కాలేదు. ఇంకా పెళ్లి చేయాలన్నా నాకు ఆధారం లేదు. నేను మా ఆయన మీద ఆధారపడాలి. మా చెల్లికి చేయాలంటే ఎవరు లేరు, మా బంధువులు కూడా లేరు. బంధువులు లేరని తెలిసి ఆ ఇల్లు కబ్జా చేసేసిందండి. అడగటానికి పోయినా కూడా కొడుతుంది. అసలు వెళ్ళటానికి కూడా లేదు మాకు. మిమ్మల్ని నమ్ముకొని వెళ్ళి నమ్ముకొని వచ్చాము.